హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు నార్మల్గా కొంతమంది మీ బాక్సుల పైన రెడ్ లైట్లు వచ్చినా లేదా ఏదైనా వచ్చినా కాల్ చేస్తున్నారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటే మాకు కాల్ చేయకుండానే మీరే వర్క్ చేసుకున్నట్టు చెప్తాను. దయచేసి ఈ వీడియో చూడండి, మీరు అర్థం చేసుకొని ఒకవేళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ గ్రూప్లో చూసి మీరే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఏం పెద్ద ప్రాబ్లం కాదు, ఇవి మేము వచ్చి చేయాల్సిన అంత అవసరం లేదు ఇది. ఎందుకంటే ప్రతిసారి మేము రావాలి అంటే మాకు పెద్ద పెద్ద వర్క్స్ ఉంటాయి. ఒకవేళ మేము రాకపోవచ్చు, చిన్న చిన్న కంప్లైంట్స్ కానీ మేము వచ్చి చేయాలంటే కష్టం అవుతుంది. ఒకవేళ మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను ఒక ఐడియా చెప్తాను, దాని ప్రకారం చేసుకోండి. ఈ డబ్ల్యూఎల్ఏఎన్ అనే లైట్, డబ్ల్యూఎల్ఏఎన్ అనే లైట్ ఇది చూడండి క్లారిటీగా. ఒక సెకండ్, ఈ డబ్ల్యూఎల్ఏఎన్ అనే లైట్, ఈ డబ్ల్యూఎల్ఏఎన్ అనే లైట్ ఎగలేకపోతే మీరు బాక్స్ కుడి పక్కన ఈడే ఉంటుంది మీకు డబ్ల్యూఎల్ఏఎన్ అని. చూడండి మీకు క్లారిటీ కనిపిస్తుంది చూడండి, ఇది డబ్ల్యూఎల్ఏఎన్. ఈ బటన్ గట్టిగా ఒకసారి ప్రెస్ చేసి వదిలేస్తే మళ్ళీ మీకు ఆటోమేటిక్గా ఈ లైట్ ఎగులుతుంది, డబ్ల్యూఎల్ఏఎన్ అని లైట్ ఎగులుతుంది. ఒకవేళ మీరు ఐపీటీవీ వస్తుంది, ఐఆర్ ఐపీటీవీ ఆఫ్ అయిపోయి ఉంటే రిమోట్తో మీరు పవర్ బటన్ ఆన్ చేయగానే ఐపీటీవీ వచ్చేస్తుంది, అప్పుడు టీవీ వస్తుంది మీకు. ఇది టీవీకి సంబంధించింది, ఇది టీవీకి సంబంధించింది మీకు. సారీ, నేను పైన నిలబడి చేయలేక ఇప్పుడు మీకు వచ్చిన ఎగ్జాంపుల్, ఇది టీవీకి సంబంధించింది. ఐపీటీవీ అనేది ఇది టీవీకి సంబంధించింది మీకు, ఇది టీవీకి సంబంధించింది. ఇది మీకు వైఫై, ఇది వైఫైకి సంబంధించింది. ఇది కెమెరాస్కి సంబంధించింది. ఈ రెండు కెమెరాకి సంబంధించింది, ల్యాన్ వన్ ల్యాన్ టూ అనేది. ఇది మీ పవర్, నార్మల్ మీరు పవర్ బటన్ ఆన్ చేయగానే పవర్ అంటే మీరు కేబుల్ పెట్టగానే పవర్ వచ్చేదానికి. జస్ట్ మీకు ఈ రెండు లైట్లు, ఎర్ర లైట్లు ఉంటే రెడ్ లైట్లు, ఈ రెండు లైట్లు పాన్ ఏఎల్ఎం అనేది మీకు రెడ్ లైట్లు ఉంటే మీరు మాకు ఫోటో పెట్టండి, మీ బాక్స్ ఫోటో. బాక్స్ ఫోటో మీరు ఎట్ట పెడతారంటే ఈ బాక్స్ మొత్తం ఫుల్ ఫోటో, తర్వాత బ్యాక్ సైడ్ ఈ స్టిక్కర్ ఇంత క్లారిటీగా అయితే బాగా కనిపించేటట్టు మీరు ఫోటో పెడితే నేను మీకు చెక్ చేసుకోగలుగుతాను. తర్వాత బాక్స్ మీరు, ఇది మీరు నార్మల్గా యూఎస్బి పెట్టుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి, మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి. ఇక్కడ బాక్స్ మెమరీ కార్డ్తో కానీ మన బాక్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ యూఎస్బి అంటే మీరు ఏదైనా మెమరీ కార్డ్స్ యూఎస్బి పెట్టుకొని, పెన్ డ్రైవ్ పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు, లేదా ఛార్జింగ్ కేబుల్ అయినా పెట్టుకొని ఛార్జింగ్ మీ మొబైల్ ఛార్జింగ్ కానీ ఎక్కించుకోవచ్చు ఇక్కడి నుంచి. సెకండ్ ఆప్షన్ మీకు ఈడ ఈ టూ బటన్స్, ఒక సెకండ్ అట్ట ఈ టూ మీకు బాగా కనిపిస్తున్నా చూడండి. ఇది ఎల్ఈ ఇది ఇది మీకు అవసరం లేనిటి, ఈ రెండు అవసరం లేనిటి మీకు. దీనిలోనే మీరు ఏం క్లిక్ చేయద్దండి ఎప్పుడు, ఈ రెండు మీకు అవసరం లేనిటి ఈ రెండు. ఈ డబ్ల్యూఎల్ఏఎన్ మాత్రం ఇంటర్నెట్కి, వైఫైకి సంబంధించింది ఇది కానీ, ఇది వైఫైకి సంబంధించింది. కొంతమంది ఏం చేస్తారంటే రీసెట్ హోల్, ఇది రీసెట్ హోల్, పెన్ను బట్టి మనం 30 సెకండ్స్ రీసెట్ చేస్తే బాక్స్ రీసెట్ అవుతుంది. ఇది మీరు టీవీ ఎప్పుడైనా బ్లాక్ స్క్రీన్ లేదా టీవీ స్టక్ అయిపోయి ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు మీకు వైఫై రావడం లేదని, ఎట్ట పడితే అట్ట ఇది మీరు క్లిక్ చే రీసెట్ చేసే బటన్స్ని మీకు ఈ బాక్స్ అనేది వర్క్ కాదు, బాక్స్ అనేది వర్క్ కాదు. ఒకవేళ మళ్ళీ మీరు బాక్స్ వర్క్ కాకపోతే కొంతమంది అడుగుతారు మమ్మల్ని, అన్న బాక్స్ రిపేర్కు మీరే పంపించుకోవాలి కదా, మాకు సంబంధం లేదు కదా అంటారు. కాదు, మీరే పంపించుకోవాలి బాక్స్. ఈ బాక్స్ రిపేర్ చేయాలంటే విజయవాడకు పోవాలి. విజయవాడకు పోవాలంటే మనం సర్వీస్ ఛార్జు మరియు బాక్స్ అమౌంట్, రిపేర్ అమౌంట్ కట్టి పంపించాలి. అది మీరే కట్టుకోవాలి అమౌంట్ అది. అందుకనే మీరు బాక్స్ పైన ఎటువంటి ఆప్షన్స్, ఇటు ఈ పక్క నుండి ఆప్షన్స్ని క్లిక్ చేస్తా రీసెట్ హోల్ని మాటికంటే రీసెట్ చేస్తా ఉన్నదండి. రీసెట్ చేయకూడదు ఎప్పుడు కానీ, నేను చెప్పినప్పుడు లేదా వైట్ స్క్రీన్, బ్లాక్ స్క్రీన్ లేదా టీవీ వర్క్ కానప్పుడు మాత్రమే రీసెట్ చేయాలి. అది కానీ ఎప్పుడు నెలలో ఒకసారి చేయాల్సింది. మీకు అవసరం ఉన్నప్పుడల్లా వైఫై రావడం లేదని చెప్పి రీసెట్ చేయకూడదు హోల్ని, అది బాక్స్కే ప్రాబ్లం అవుతుంది. ఇంకోసారి మీకు క్లారిటీ చెప్తున్నాను, ఈ కెమెరాలకి ల్యాన్ వన్ ల్యాన్ టూ అనేది కెమెరాలకు సంబంధించింది, డబ్ల్యూఎల్ఎన్ అనేది వైఫైకి సంబంధించింది, ఐపీటీవీ అనేది టీవీకి. ఒకవేళ మీకు టీవీ ఐపీటీవీ మాకు ఆన్లో ఉండి కానీ టీవీ రావడం లేదంటే ఐఆర్ చెక్ చేయండి. ఈ ఐఆర్ ఎట్ అంటే మీరు టీవీ మీ రిమోట్ బటన్ ఏదైనా ప్రెస్ చేస్తే ఐఆర్ అనేది బ్లింక్ అవుతుంది. ఈ బ్లింక్ కాకపోతే మీ బాక్స్ పోయినట్టే, ఇంకా దానికి విజయవాడకి రిపేర్కి పంపించాలి. బాక్స్ పోయిందంటే, రిపేర్కి వచ్చిందంటే విజయవాడకి పంపించాలి, దానికి సర్వీస్ ఛార్జ్ మీరే పే చేసుకోవాలి మొత్తం. ఇది ఇంటర్నెట్ అనేది మీకు సంబంధం లేనిది, ఇంటర్నెట్ ఇది టెలిఫోన్ సంబంధించింది. 450 ప్యాకేజ్లో ఉండే వాళ్ళకి 600 ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు టెలిఫోన్ యూజ్ అవుతుంది, ఈ టెలిఫోన్ యూజ్ అవుతుంది. ఈ పాను ఏమైనా రెడ్ లైట్లు ఏమైనా ఉంటే మీరు మాకు మెసేజ్ చేయండి. బాక్స్ ముందర వైపు ఫోటో, బ్యాక్ సైడ్ ఫోటో పెడితే మేము ఏమైనా దానికి చెప్పగలుగుతాం. తర్వాత మీరు యెల్లో కలర్ కేబుల్ అనేది మీకు ఒకటి ఉంటుంది,
ఇది ఒక సెకండ్. ఇలాంటిది కేబుల్ మీ కాడ మీ ఇంట్లో ఒక బాక్స్ ఉంటుంది. ఈ కేబుల్ బాక్స్లో ఉంటుంది మీకు. ఇది ఈ కేబుల్ని మీరు ఎప్పుడు లూజ్గా అంటే లూజ్గా స్ట్రైట్గా ఉండాలి. ఇది మీరు ఇట్లా కొంచెం బెండ్ చేసినా కానీ మీకు సిగ్నల్ రాదు, అప్పుడు రెడ్ లైట్ వస్తాయి. ఇది ఎప్పుడు బెండ్ చేయకూడదు, కొంచెం బెండ్ చేసినా రెడ్ లైట్ పోతాయి. మీరు ఇటు చుట్టేసి కనిపించకూడదు, వైర్ గలీజ్గా ఉంది అని చెప్పి మీరు ఏమైనా ఇటు మర్చేస్తూ ఉంటారు, ఇటు మర్చేస్తూ ఉంటారు. ఎప్పుడు మర్చకూడదు, ఇది ఎప్పుడు లూజ్గా ఉంటుంది. మీకు ఇంటర్నెట్ కానీ బాగా వస్తుంది, రెడ్ లైట్లు అనేవి రావు, రెడ్ లైట్ రావు. ఇటు స్ట్రైట్గా నీట్గా అది క్లియర్ నీట్గా ఉంటే వైరు, మీరు ఎప్పుడు ఈ వైర్ని ఎప్పుడు టచ్ చేయదండి, ఈ వైర్ని ఎల్లో కలర్ వైర్ని. ఇదే మీకు బాక్స్కి మొత్తం పవర్ ఇచ్చేది. ఇంటర్నెట్ వచ్చేదానికి, టీవీ వచ్చేదానికి ఈ కేబులే మీకు వర్క్ అయ్యేది మొత్తానికి. ఈ కేబుల్ మీకు కరెక్ట్గా ఉంటేనే ఏదన్నా వస్తుంది. ఈ కేబుల్ని ఎప్పుడు మరచకూడదు, ఇది స్ట్రైట్గా ఉండాలి. ఇది దీంట్లో చిన్న పొరల్లాగా ఉంటాయి మొత్తం వైర్లు. ఇది కొంచెం బెండ్ అయినా మీకు మొత్తం వెళ్ళిపోతుంది, రెడ్ లైట్లు వచ్చేస్తాయి. ఇది ఎప్పుడు బెండ్ కాకుండా చూసుకోండి. ఇది బెండ్ అయితే మీకు రెడ్ లైట్లు వస్తాయి, గ్యారంటీ. ఇది బెండ్ ఊరికే బెండ్ అయితే చాలా రెడ్ లైట్లు వచ్చేస్తాయి. తర్వాత కొంతమంది కస్టమర్లు అడుగుతున్నారు, మా బాక్స్ వేరే వేరే పేరు మీద ఉన్నాయి, మా పేరు మీద గట్ట చేంజ్ చేసుకోవాలి. టీవీలో పోయితే పేరు నేమ్ చేంజ్ కాదు. ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే నాకు ఫోటో పెడితే, మీరు ఆధార్ కార్డ్ ప్రింట్ బ్యాక్ ఒక సెల్ఫీ మీది పెడితే నేను మీ బాక్స్ బ్యాక్ సైడ్ ఈ ఫోటో క్లారిటీగా ఇటు నీట్గా తీసి నాకు పేర్లన్నీ నీట్గా కనిపించేటట్టు పెడితే నేను మీ బాక్స్ని మీ పేరు మీదకి చేంజ్ చేస్తాను. మీరే చేంజ్ చేసుకోవచ్చు, ఆ వీడియో కానీ నా దగ్గర ఉంటుంది.